हेलो फ्रेंड्स, नेनु सिरीशा, वेलकम बैक टू माय चैनल मैजिकल मम्मा। ई रोज रेसिपी वेजिटेबल सैंडविच। हेल्थ कु मंचिदनि कष्टंगा तिनडमे तप्प पिल्लल नुंडि पेद्दवाळ्ळ वरकु एवरिकि वेजिटेबल्स तिनडं इष्टं उंडदु। सो इला मंचि स्नाक लागा टेस्टीगा चेसि पेडिते एंचक्क एंजॉय चेस्तू तिंटारु। मरि इंका लेट एंदुकु, रेसिपी स्टार्ट चेसेद्दां। ముందుగా ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఈ ఆయిల్ లో మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు బీన్స్ ముక్కలు, అర కప్పు బంగాళాదుంప ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ 1 కప్ సన్నగా తరిగిన క్యాబేజ్ వేసి 1/2 కప్ తరిగిన క్యాప్సికం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు చాలా కొద్దిగా salt వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇందులోనే ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం pepper powder కూడా వేసుకొని ఉడికించుకున్న స్వీట్ corn వేసుకోవాలి। boiled corn నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి వేస్తున్నాను, వద్దనుకుంటే skip చేయొచ్చు। అలాగే మీకు అవైలబుల్ గా ఏ వెజిటబుల్స్ ఉంటే వాటితోనే ఈ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని పాస్తా అల్ఫ్రెడో చీజ్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి। ఈ చీజ్ మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నింటిని కోట్ చేసేలా వేసుకుంటే సరిపోతుంది। ఈ పాస్తా చీజ్ వేయడం వల్లే 70% టేస్ట్ వచ్చేస్తుంది। మిగిలిన 30% మనం వేసుకున్న కూరగాయలతో వస్తుంది। ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది వేడిగా ఉండగానే ఒక దోస తవ్వ స్టవ్ మీద పెట్టుకొని బ్రెడ్ స్లైస్ తీసుకొని దీని మీద రెడీ చేసుకున్న వెజిటబుల్ మిక్చర్ పెట్టుకొని మరో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసి కొద్దిగా నెయ్యి వేసుకుని శాండ్విచ్ మంచి కలర్ వచ్చేలా 2 సైడ్స్ నెయ్యితో ఫ్రై చేసుకోవాలి। బ్రెడ్ వద్దనుకుంటే ఇలా చపాతీని కూడా కొద్దిగా నెయ్యితో కాల్చుకొని వెజిటబుల్ మిక్చర్ పెట్టుకొని ఈ విధంగా రోల్ కూడా చేసుకోవచ్చు। ఇందులో మనకి వెజిటబుల్స్ ఓవర్ కుక్ కాలేదు, ఎక్కువ స్పైసెస్ కూడా వేయలేదు। సో హెల్తీగా వెజిటబుల్స్ తినాలి అంటే ఇది బెస్ట్ వే। టేస్ట్ అయితే ఎంత బాగుందో, తప్పకుండా మీరు ట్రై చేయండి। మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మ్యాజికల్ మమ్మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।